హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తాజాగా తీసుకొచ్చిన ఛానల్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరారు. దీంతో ప్రధానికి సంబంధించిన సమాచారం అంతా వాట్సాప్ వినియోగదారులకు సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా తొలిసారి వాట్సాప్ ప్రవేశపెట్టిన ఛానల్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేశారు. వాట్సాప్ కమ్యూనిటీలో చేరడం ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు. మీతో కలిసేందుకు మరింత దగ్గరవుతున్నానంటూ కొత్త పార్లమెంట్ లో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. కాగా దేశంలో అత్యధికంగా సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. చెప్పాలంటే తాజాగా వాట్సాప్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే మోదీ చాలా మంది ఫాలోవర్లని సంపాదించుకున్నారు. ఇది సూపర్ అని చెప్పుకోవాలి. వాట్సాప్ ఇటీవలే ఛానల్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్తో సహా 150 దేశాల్లో ఈ ఫీచర్ను ప్రారంభించనున్నట్లు కూడా మాతృ సంస్థ మెటా వెల్లడించింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన వారికి కూడా రానుంది. ప్రస్తుతం వాట్సాప్ను పరస్పర కమ్యూనికేషన్ కోసం మాత్రమే వాడేవాళ్ళం. ఆ తర్వాత గ్రూప్స్ వచ్చాయి. తాజాగా ఇప్పుడు కొత్తగా ఛానల్స్ అనే ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్యూచర్ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు ఇంకా సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్ లోనే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ట్విట్టర్, ఇన్స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో ఇది కూడా అలానే అన్నమాట. కావాలనుకుంటే ఈ అప్డేట్ ను ఇతరులతో పంచుకోవచ్చు. మీరు ఫాలో అయినప్పటికీ మీ ఫోన్ నెంబర్ ఎవరికీ కనిపించదు.